वल्लूरु ग्रामंलो अनेक विद्यार्थुलकु सेवलु अंदिंचारु वाटिलो सन्मानिंचबडिन मन यॊक्क विद्यार्थुलकु गुरु ब्रह्मलारा
ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోవాలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనకు చివరి మలుపులో నొచ్చుకుని ఉంటే మన్నించండి. ఎక్కడో పుట్టి ఎక్కడో పెరిగి ఇక్కడే కలిశాము, చదువులమ్మ చెట్టు నీడలో వీడలేమంటూ వీడుకోలంటూ వెళ్ళిపోతున్నాము. చిలిపి తనపు చివరి మలుపులో నొచ్చుకుని ఉంటే మన్నించండి. మనకు మనకు క్షమాపణలు ఎందుకండి, మీ వయసులో నవే కూడా ఇంతేనండి. వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యు, వి మిస్ ఆల్ ద ఫన్, వి మిస్ ఆల్ ద జాయ్, వి మిస్ యు.
గోవర్ధన్ రెడ్డి ఫోన్ చేసినాడు
పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఏదైతే జరుగుతుందో కర్నూలు దానికి రావాలా ఖచ్చితంగానే ఫోన్ చేశాను. ఎవరు వస్తారు ఏ సమ్మెంటారు ఏంటి అని నేను కొద్దిగా ఆలోచన ఉంది. కానీ పిలిచినాడు కాబట్టి ఖచ్చితంగా పోవాలని అంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మిమ్మల్ని అందరినీ చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది అని చెప్పి చెప్పాలి. వల్లూరు గ్రామంలో చదివి ఇంత వివిధ ప్రాంతాలలో ఉంటూ అమెరికాలో ఉంటూ మరి రాష్ట్రంలో వేరే వేరే ప్రాంతాలలో ఉంటూ మరి ఈ కార్యక్రమానికి చేసినందుకు చాలా ఆనందంగా ఉంది. నేను కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నందుకు నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. మరి ముఖ్యంగా కబీర్ దాస్ చెప్పినట్టు గురు గోవింద్ గురువులు దేవుని తర్వాత దేవుడు లాంటి వాళ్ళు గురువులు. గురువు దేవుడు జన్మనిస్తారేమో కానీ గురువులు మాత్రము ఆ జన్మాన్ని సఫలం కావడానికి అన్ని విధాలుగా విద్యా బుద్ధులు నేర్పిస్తూ సొసైటీలో ఏ విధంగా ఉండాలని చేస్తున్నటువంటి గురువులు గురువులను మీరు సన్మానం చేస్తున్నందుకు కూడా నాకు చాలా సంతోషంగా ఉంది. అందులో ముఖ్యంగా శ్రీశైలం గారు, ఏ శ్రీశైలం గారు రిటైర్డ్ ఎంపీఓ గారు, అదేవిధంగా శ్రీ కే నర్సన్న ఎంఈఓ గారు, అదేవిధంగా అంబయ్య శ్రీ మరి అదేవిధంగా యాదగిరి గారు, లక్ష్మయ్య గారు, రాములు గారు, వీరు మీకు అందరికీ విద్యని నేర్పించి మిమ్మల్ని ఈ స్థితికి తెచ్చినందుకు వాళ్లకు ధన్యవాదాలు తెలియజేస్తూ మీరు సన్మానిస్తూ మరి మీరు వాళ్ళ నుండి ఆశీర్వాదం తీస్తున్నప్పుడు నాకు చాలా ఆనందంగా అనిపించింది. మరి ముఖ్యంగా దీంట్లో యాక్టివ్ పార్టిసిపెంట్స్ విద్యార్థుల్లో కూడా యాక్టివ్ పార్టిసిపెంట్స్ ఏదైతే అక్కడ చదువుతారో ఇప్పుడు వివిధ ప్రాంతాలలో ఉండి అందులో మురళీధర్ రెడ్డి గారు, సత్యనారాయణ రెడ్డి గారు, పురుషోత్తం రెడ్డి గారు, గోవర్ధన్ రెడ్డి గారు, హుస్సేన్ గారు, రామ్గోపాల్ రెడ్డి గారు విద్యార్థులు అక్కడ చదివినటువంటి విద్యార్థులు 10th class 1986 బ్యాచ్ ఆ బ్యాచ్కి సంబంధించినటువంటి వాళ్ళందరూ కూడా ఇక్కడికి రావడము మరి ఇంత పెద్ద ఎత్తున ఒక హోటల్లో అరేంజ్మెంట్ చేయడము ఇది చిన్న పని కాదు. ఇంతమందిని జమ చేయడం అనేది ఒక పెద్ద కార్యక్రమం, చాలా డిఫికల్టీ టాస్క్. సో ఇంతవరకు సక్సెస్ఫుల్గా అయినందుకు చాలా సంతోషంగా ఉందని నేను హృదయపూర్వకంగా తెలియజేస్తున్నాను. సరే నన్ను కూడా పిలిచిన నేను కూడా పూర్వ విద్యార్థి వల్లూరు గ్రామంలో. నేను 1946లో వల్లూరులో జన్మించినాను. అయితే నేను చిన్నప్పుడు స్కూల్కి పోవాలంటే చాలా భయపడాను. ఇప్పుడు స్కూల్ కట్టలేదు, ఇంకా సావిట్ల చదువుతుంటాను, వల్లూరులో సావిట్లను మాత్రం చదువుతుంటాను. అప్పుడు ఒకే ఒక టీచర్ ఉండేవాడు హుసేన్ అని, ఆయన నేను స్కూల్కి పోవాలంటే చాలా భయం ఉండేది, ఏ స్కూల్కి పోతే కొడతారు, చాలా ఇబ్బంది పెడతారు, కష్టపడతారు, అది చదవాలి ఇది చదవాలి అని అంటే నేను స్కూల్కి పోకుండా పేరు మీద దాక్కుంటుంది దాక్కుంటుంటే ఆ హుసేన్ టీచర్ ఏంటంటే ఆయన నన్ను 7 నైట్స్ పెట్టకుండా మా మదర్ కొద్దిగా ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవాలని నాకు కొడకండి, ఆయనకి ఏదో అది ఇచ్చి ఇది ఇచ్చి ఏదో బోధాన్ని ఇది ఇచ్చి ఆయనతో నన్ను ఎట్లనైనా చేసి మా ఊరికి చదవచ్చేటట్లు చేయండి అని నేను పోయి చేతుల్లో ఉంటే నాకన్నా పెద్ద విద్యార్థులు అంటే 4వ తరగతి చదివే కృష్ణారెడ్డి కానీ గోపాల్ రెడ్డి కానీ చాలామంది ఉండేవారు, వాళ్ళందరినీ పంపించి నేను వచ్చటాన్ని కాదు స్కూల్ నన్ను ఒక పీడియా హౌస్కి వచ్చినట్లు హౌస్కొచ్చి స్కూల్ తీసుకెళ్తాను. చాలామంది అనేవాళ్ళు ఏం చదవడానికి ఇంట్రెస్ట్ లేదు చదవంటే ఎందుకు ఇట్లా చేస్తారు అనవసరంగా ఇది బాధ్యత పెడతానని కొద్దిగా ఇబ్బంది పడ్డాం. కానీ 1వ తరగతి అయిపోయిన తర్వాత కంటిన్యూస్గా స్కూల్లో చదవడం జరిగింది. 1964 మహబూబ్ నగర్లో వచ్చేసి చదివినాను. తర్వాత అక్కడ నుండి ఎంబీబీఎస్ హైదరాబాద్ 1974లో ఎంబీబీఎస్ అయిపోయింది. అయిపోయిన తర్వాత నాకు మిడిల్ ఈస్ట్ కంట్రీస్ ఇరాన్, ఇరాక్, కువైట్, దుబాయ్కి సంబంధించినటువంటి వాళ్ళతో చదువుకునేటప్పుడు మంచి సంబంధం ఉండాలి. వాళ్ళతో కలిసినప్పుడు వాళ్ళు ఏం సార్ మరి మాకు డాక్టర్లు కూడా చాలా అవసరం ఉన్నారు కౌన్సిలేట్లో, మీరు కూడా వస్తే బాగుంటుంది అని అంటే సరే అని అప్పుడు నేను 1976లో మిడిల్ ఈస్ట్ కంట్రీస్కి వెళ్ళాను.
దాదాపు 12 సంవత్సరాలు మిడిల్ ఈస్ట్ కంట్రీలే ఉన్నా. 12 సంవత్సరాలు ఉన్న తర్వాత ఇరాన్ కానీ ఇరాక్ కానీ కువైట్ కానీ దుబాయ్ దేశాల్లో కూడా పనిచేసినాను. బాగా కంఫర్టబుల్గా ఉన్నా. ఆ తర్వాత ఇండియాకి వచ్చిన తర్వాత నేను ప్రాక్టీస్ మొదలుపెట్టాను. 22 ఇయర్స్ స్లమ్ ఏరియాలో, షరీఫ్ నగర్, కర్నూలు షరీఫ్ నగర్ అని అంటే స్లమ్ ఏరియా. అప్పుడు అన్ని గుడిసెలు ఉండేటప్పుడు ఆ గుడిసెల్లో ఏమయ్యా డాక్టర్ గారు, నేనేం 12 ఏళ్ళు ఫారిన్లో ఉన్నారు, డబ్బులు కూడా నీ దగ్గర బాగుండొచ్చు, ఒక పెద్ద హాస్పిటల్ కడితే బాగుంటుంది కదా అని చాలామంది సజెషన్ ఇచ్చినారు. అయ్యా ఏదో మరి నాకు దేవుడు ఒక అవకాశం ఇచ్చినాడు డాక్టర్ కావడానికి, ఈ సేవలు పేద వాళ్ళకు చేయాలని నా ఉద్దేశం ఉందని చెప్పి అసలు మీరు అప్పుడు హాస్పిటల్ కట్టడానికి కూడా ఉండే డబ్బులు దేవుడి కాదు. అయితే అక్కడ చాలామంది మొట్టమొదటి వస్తే ఎవరమ్మా ఈ డాక్టర్, ఏమి అన్నమన్నాడు, కొనేవాడు, వాళ్ళు తరిగాడు, సరిగ్గా మాట్లాడాడు, ఏమన్నట్టు ఏమైంది అంటాడు, మందులు రాస్తాడు, చేర్పిస్తాడు, ఈయనది ఏం నడుస్తుంది అని అనుకున్నారు. కానీ చాలామంది కొంతమంది ఎవరెనుకోరు వచ్చి చాలా ఎక్కువైపోయాడు. డాక్టర్ అయితే మంచి మందులు ఇస్తున్నాడు బాగవుతున్నది అని చెప్పి కొత్త బస్ అట్లా దిగితే కూడా ఎక్కడ పోవాలంటే డాక్టర్ అబ్రహం దగ్గరికి పోవాలి. ఎందుకు ఆడ ఏంటి షరీఫ్ నగర్లో రెండు చిన్న రూములు ఉన్నాయి, ఆ రూములు ఏం చేస్తాడు, పెద్ద పెద్ద హాస్పిటల్ ఇక్కడ ఉన్నాయి, ఈ హాస్పిటల్స్ ఇక్కడ గోధుమలు తీసుకుపోతామని ఆటో వాళ్ళు కానీ వాళ్ళు కూడా అడుగుతారు. కానీ అయినా కూడా వచ్చేవాళ్ళు సక్సెస్ఫుల్గా చాలామందికి మంచిగా అయ్యింది. తర్వాత నేను కూడా పేషెంట్ల యొక్క జేబు చూసేటోడిని కాదు జబ్బులు చూసేటోడి, ఎక్కడ పీడించలేదు. అందుకొరకు బీదోళ్ళ డాక్టర్ అని అప్పుడు పేరు పెట్టాను. ఎందుకంటే నాకు అంత ఎమర్జెన్సీ డబ్బులు లేదు. 12 ఏళ్ళు ఫారెన్లో ఉన్నా డాక్టర్కి వచ్చినాను, నా దగ్గర డబ్బులు కొంచెం ఉన్నాయి కాబట్టి ఏదో సేవ చేద్దామని సేవ చేస్తాను. 12 ఏళ్ళు అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి క్లాస్మేట్స్ అన్సారీ రాఘవరావు అని మేమందరం మిడిల్ ఈస్ట్ కంట్రీలో జాబ్ చేస్తుంటాం. వైఎస్ రాజశేఖర రెడ్డి ఏమో ఇక్కడ రాజకీయంలో ఉన్నాడు, ఆయన గుల్బర్గలో జరిగినాడు, ఆయన క్లాస్మేట్స్ ఎవరు రాఘవరావు అన్సారీ వాళ్ళు వాళ్ళిద్దరము మేము మిడిల్ ఈస్ట్ కంట్రీలో డాక్టర్స్గా పనిచేస్తుంటే దాదాపు 12 ఏళ్ళు కలిసి ఉన్నాం. ఆ తర్వాత వచ్చిన తర్వాత 22 ఏళ్ళు ఇక్కడ ఇండియాలో కర్నూలులో ప్రాక్టీస్ చేస్తున్నాను. ఆ టైంలో ఎలక్షన్స్ వచ్చినాయి, ఎలక్షన్స్ వచ్చినప్పుడు ఈ రాఘవరావు అన్సారీ ఏ మన రాజశేఖర రెడ్డి దగ్గర పై కలుద్దాంపై కలిసి మాట్లాడదామని రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి, వైఎస్ రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి తీసుకుపోయారు. తీసుకుపోయిన తర్వాత అబ్రహం చాలా బెస్ట్ పర్సన్, చాలా మంచివాడు, ప్రజలకు మంచి మిడిల్ ఈస్ట్ కంట్రీలో కూడా మంచి డాక్టర్గా మంచి పేరు తెచ్చుకున్నాడు. ఈయనకు టికెట్ ఇవ్వాలని అడిగింది, అడిగితే నేను ఏ నాకు టికెట్ వద్దు సార్, నాకు అవసరం లేదు, నేనేదో డాక్టర్గా పనిచేస్తున్నా, నాకు ఎమ్మెల్యే అవసరం లేదండి, ఏ ఉండు అబ్రహం ఏం మాట్లాడుతున్నావు ఉండు అని వైఎస్ రాజశేఖర రెడ్డి నాకు టికెట్ 2009లో టికెట్ ఇచ్చినాడు. టికెట్ ఇచ్చినప్పుడు అప్పుడు గెలిచినాం. గెలిచిన తర్వాత మళ్ళీ ఇప్పుడు 2018లో మళ్ళీ రెండోసారి ఎమ్మెల్యేగా టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యేగా. అయితే ఇప్పుడు నేను చిన్నగా ఉన్నప్పుడు ఒల్లూరు గ్రామంలో ఎట్లుండంటే ఉప్పు నీళ్ళు, నీళ్లు లేవు, స్కూల్ సరిగ్గా లేదు, స్కూల్ అప్పుడప్పుడే కడుతున్నారు, నేనేమో చవిట్లో చదువుకొని వచ్చినాను. మరి నేను డాక్టర్ అయిన తర్వాత ఎమ్మెల్యే అయిన తర్వాత వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ టు మై నేటివ్ ప్లేస్, వాట్ ఐ క్యాన్ డూ, హౌ ఐ క్యాన్ డూ బెటర్ సర్వీస్ ఫర్ మై విలేజ్ అనే ఆలోచనతో నా ముందుకు పోయినాను. దాని కొరకు అప్పుడు నేను 31 లాక్స్ ఇది రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్లో స్కూల్కి శాంక్షన్ చేయించాను. మా స్కూల్ బాగాలేదు, నేను కూడా ఎక్కడ తిన్నాను కదా. ఇంకా విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాలంటే సౌకర్యాలు ఇవ్వాలి కదా అని చెప్పే ఉద్దేశంతో 31 లాక్స్తో స్కూల్కి శాంక్షన్ చేయించాను. ఇంకా ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినా ఎవరు టెండర్ అయ్యేలా దాన్ని క్యాన్సిల్ అయిపోయాను. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2018లో అంటే స్కూల్లో ఇప్పుడు మొన్న రీసెంట్గా కూడా పోయి వచ్చిన ఊడిపడుతున్నాయి పెంకులు, నీళ్లు పైన ఆగుతున్నాయి, ఆ నీళ్లు ఆగి బిల్డింగ్ కూడా ఫస్ట్ సెకండ్ రూమ్స్ అవన్నీ కొద్దిగా బాగలేవు.
దాని కొరకు నేను ఇంతకుముందే వెళ్ళి ఎగ్జామ్ చూసి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలా మా స్కూల్కు మా ఊరికి ఏం చేయాలా అనే ఆలోచనతో నాకు 5 crores శాంక్షన్ వచ్చింది. 5 crores 2 crores ఫర్ స్కూల్స్ అండ్ 3 crores ఫర్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అవన్నీ చేయాలి. దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాను వల్లూరు స్కూల్ అన్ని స్కూళ్ళకు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా అన్ని చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. ఏమని ఆర్డర్ వచ్చా, స్కూళ్ళకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఊరు మన బడి కింద శాంక్షన్ చేస్తాము అని చెప్తే అవన్నీ క్యాన్సిల్ చేసి మరి ఏం చేయాలని నేను ఏదో విధంగా మా వల్లూరు స్కూల్కి డెవలప్మెంట్ కొరకు పనిచేయాలని చెప్పి ఆలోచన చేసి కీజీ వెంకటేష్ ఎంపీ ఉన్నాయి రాజ్యసభ మెంబర్ ఆయన దగ్గర పోయి 20 లక్షలు శాంక్షన్ చేయించి శాంక్షన్ చేపిస్తే గైడ్ లైన్స్ ఏమన్నాయంటే స్కూల్స్ హరిజన వార్డుల్లో ఉన్న స్కూల్ మాత్రమే రిపేర్స్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయాలి. దాని గైడ్ లైన్స్ దానికి సూట్ కావడం లేదు కాబట్టి దానికి ఆ డబ్బులు ఏమీ లేకపోయి ఇప్పుడు మళ్ళీ రైట్స్ చేసి రోడ్లకు చేసినాను అదే 20 లక్షలు. నేను శాంక్షన్ నేను చేసినట్టు కూడా శాంక్షన్ కాలే. మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నా. మరి వల్లూరు గ్రామానికి ఇంతకుముందు నీ రోడ్డు లేకుండా అసలు రోడ్డే లేదు. ఇప్పుడు బీటీ రోడ్ వేయించిన రీసెంట్గా అంతకుముందు కూడా 2009లోనే బొత్స సత్యనారాయణ పంచాయతీరాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సార్ మా ఊరికి చాలా రోడ్లు లేదు ఊర్లేదు పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది, ఎమ్మెల్యే ఏం చేసినావు ఎందుకు ఎందుకు వచ్చినావు అనే మాటలు మాట్లాడుతారు కాబట్టి నాకు శాంతి చేయాలంటే మంచి డాక్టర్ గారు చేస్తున్నా అని చెప్పి శాంక్షన్ చేసినాను. మళ్ళీ వల్లూరు నుంచి కొందని వర్షం కూడా శాంక్షన్ చేసినాను. 2 రోడ్లు అయిపోయినాయి, మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది అయినా కూడా ఇప్పుడు రీసెంట్గా అంత 2-3 నెలల కిందనే మళ్ళీ రోడ్డు కూడా వేసేసినాం. తర్వాత అవతల కూడా ఏది కొందిన నుంచి శాంతినగర్ శాంతినగర్ టు వడ్డేపల్లి వడ్డేపల్లి టు రాజల్ వర్షం కూడా పిఎంజిఎస్వై కింద దాన్ని కూడా శాంక్షన్ చేయించిన రోడ్లు కూడా ఇస్తున్నారు. అదొక్కటే కాదు దాదాపు 55 crores 43 రోడ్స్ అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లకి లేటెస్ట్గా ఇప్పుడు అన్ని రోడ్లు వేస్తున్నాం. ఇది వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది అలంపూర్ కాన్స్టిట్యూన్సీ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటే తర్వాత నో డిగ్రీ కాలేజ్ సిన్స్ ఇండిపెండెన్స్ మనకి అలంపూర్ నియోజకవర్గంలో డిగ్రీ కాలేజ్ లేదు, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ సిన్స్ ఇండిపెండెన్స్ నుంచి ఒక డిగ్రీ కాలేజీ అది కిరణ్ కుమార్ రెడ్డి గారు రాజేశ్వరి గార్లపాడులో ఫ్లడ్ వచ్చినప్పుడు ఇల్లు కట్టినప్పుడు అక్కడ ఇళ్ళ దగ్గరికి వచ్చినారు ఇల్లు ఇనాగరేషన్ చేయడానికి. అప్పుడు నేను అడిగిన సార్ మాకి ఈ మామనా డిస్టిక్లో అలంపూర్ నియోజకవర్గం ఎస్పెషల్లీ కట్టు లిటరల్లీ చాలా బ్యాక్వర్డ్ లో లిటరసీ రేట్ ఉంది, అక్షరాస్యతలో వెనక్కి పడిపోయినాం కాబట్టి మాకు మా అలంపూర్ నియోజకవర్గం కూడా అక్షరాస్యతలో వెనక పడిపోయింది కాబట్టి మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్. ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే చాలామంది బీద విద్యార్థులు డిగ్రీ చదవాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా ఇంకా హయ్యర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు చేతికి మూతికి రెక్కడతగానే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఏం చేయగలుగుతారు కాబట్టి మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని. అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఓన్లీ అబ్రహం గారు యూ టేక్ 21 కాలేజ్ ఐదర్ డిగ్రీ కాలేజ్ ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ ఐ కెనాట్ గివ్ 2 అన్నాడు. అయినా కానీ మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనతో మాట్లాడి శాంక్షన్ చేయించుకొని వచ్చాను. అది అంటే డిగ్రీ కాలేజీ పాలిటెక్నిక్ కాలేజ్ 2 జూనియర్ కాలేజీలు తర్వాత విద్య నిగూఢ గుప్త ధనము విద్య వికాసానికి మూలం విద్య లేనటువంటి వాడు ఇంత పురుషం. మహిళలు విద్యావంతులైతే దేశం కూడా బాగుంటుంది. ఇల్లు చూడు ఇల్లాలు చూడు ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటే ఆ ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి. ఇల్లాలు బాగుంటేనే మండలం బాగుంటుంది కాన్స్టిట్యూన్సీ బాగుంటుంది దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది. కాబట్టి మహిళలు విద్యావంతులు కావాలి. వాట్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ ది మై ఉమెన్స్ ఫర్ ది లేడీస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఆలోచన చేస్తాను.
ఐదు కస్తూర్బా స్కూల్ ఒక్కొక్కటి 1,20,00,000 రూపాయల కన్నా ఎవరైతే కొంతమంది విద్యార్థులు మహిళలు అమ్మాయిలు చదవకుండా ఆర్థిక పరిస్థితులు ఎన్నికడ ఉన్నారో వాళ్ళ కొరకు కస్తూర్బా స్కూల్స్ 5 స్కూళ్ళు శాంక్షన్ చేయించారు. 5 స్కూళ్ళలో నడుస్తున్నాయి. డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ఇవన్నింటిని కూడా తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్లో 12 స్కూళ్ళు శాంక్షన్ చేయించిన అవన్నీ స్కూల్స్ మన లింగన్వాయి స్కూల్ కూడా అందులో క్యాథర్ స్కూల్ కూడా ఒకటి. మరి అదేవిధంగా కొంత స్కూళ్ళల్లో విద్యార్థులు ఎక్కువన్నారు, 1-2 రూమ్లే ఉన్నాయి. మరి ఇంకా రూమ్లు ఎక్కువ కావాలని అంటే రాజీవ్ విద్యా మిషన్ కింద దాదాపు 80 అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయించి మరి దాన్ని కూడా చేస్తాను. అదేవిధంగా మరి నేను నన్ను ప్రజలు ఎవరైతే అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ కొరకు మరి నేను జన్మించిన నేను చదువుకున్న నా గ్రామం ఒల్లూరు గ్రామానికి నేను ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉన్నాను. కానీ కొంతవరకు రోడ్లు కానీ నీళ్లు చిరగున్నప్పుడు నీళ్ళ కొరకు పోవాలంటే ఎండాకాలం అయితేనే వాగులో ఒక 2 వాగులు ఉన్నాయి, పెద్ద వాగు ఒకటి చిన్న వాగు, దాంట్లో చర్మాలు గుంతలతోనే ఉంది. తెల్లారుజామున 4 గంటలకు 3 గంటలకు లేచిపోయి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు, చాలా కష్టం ఉండేది. మరి పశువులు ఎక్కువ నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఉండేది. అక్కడ దోకిస్తున్న బాయిని ఒక బాయి ఉంటే ఆ బాయి నుంచి బండ్ల మీద డ్రమ్ములు వేసుకొని నీళ్ళు తెచ్చుకునేటోళ్ళం. ఇప్పుడు దరిద్రంలో ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ఈవెన్ ఫర్ ది ఇరిగేషన్ ఆల్సో, ఇరిగేషన్ కూడా ప్రాబ్లం లేదు. మరి ఆర్డిఎస్ కెనాల్ కూడా 10 కోట్లు శాంక్షన్ చేయించినాను, ఆ పనులు కూడా జరుగుతున్నాయి. కాబట్టి నా వంతు నేను సాయం చేస్తూ మీ వంతు మీరు కూడా వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది ఒల్లూరు అండ్ ఫర్ ది కలంపూర్ కాన్స్టిట్యూన్సీ, మీరందరూ మీరు ఐకమత్యంతో ముందుకు వచ్చేసి మన అలంపూర్ నియోజకవర్గాన్ని ఒల్లూరు గ్రామాన్ని హై స్కూల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి దాని కొరకు మనమందరం సహాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం. ఇంకోటి ఇప్పుడు చాలా మటుకు ఏమంటారంటే మా పిల్లలు ఏది కిండర్ గార్డెన్ చదువుతున్నారు, తర్వాత లోవర్ కేజీ అప్పర్ కేజీ లేకపోతే ఏది దాంతో చదువుతున్నారు, ఏది స్టాండర్డ్ చదువుతున్నారు, గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం లేదు. కానీ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎడ్యుకేషన్ వరల్డ్లో. ఏది ది బెస్ట్ ఎడ్యుకేషన్ అవైలబుల్, వెన్ స్టూడెంట్ షుడ్ గో, బాయ్ షుడ్ గో టు ది స్కూల్? మన దగ్గర 3-4 ఏళ్ళకే లోవర్ కేజీ అప్పర్ కేజీ ఆ కేజీ కేజీ అని కేజీల బరువులు బుక్కులు వేయలేక పిల్లలకి భూమి వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ఎడ్యుకేషన్. మళ్ళీ కొన్ని ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో కానీ దాంట్లో కానీ వాళ్ళు అంత బట్టి పెట్టించి రాపిస్తారు, కాబట్టి మంచి మార్కులు వస్తాయి. కానీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద సొసైటీ, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది టు సర్వ్ ది నేషన్. వాళ్ళు చాలా మటుకు సైకలాజికల్గా డిప్రెషన్లో ఉంటారు, వాళ్ళు చాలామంది చదవలేక కొంతమంది ఇబ్బందులు పడుతూ సుసైడ్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రెజెంట్ దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రెజెంట్ టు ది స్టూడెంట్. వాళ్ళకు ఇప్పుడు అది నాకు ఒక కంట్రీలో దట్ ఈస్ ద బెస్ట్ స్కూల్స్ అన్నట్టు, అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాతనే పంపిస్తారు. 6 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అక్కడ ఓన్లీ ఆడుకోవడాలా ఏదన్నా వాళ్ళ ఇష్టం వచ్చిన పని చేసుకోవాలి, కానీ ప్రజల గట్టిగా చదవాలా హోంవర్క్ ఇవ్వాలా అనేది ఉండదు. బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఫోర్స్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది ఉండకూడదు. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్ టు బికమ్ అంటే దాని మీద మనం ముందుకు పోవాలా. కాబట్టి ఎడ్యుకేషన్లో మనము ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఎవరైతే ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేర్ ఇస్ ద బెస్ట్ టీచర్స్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ విత్ ట్రైనింగ్, తర్వాత బెటర్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈవెన్ గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయిన వితౌట్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది టీచింగ్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఏ స్కూల్లో చదివించినా కానీ స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండకూడదు. మరి ఇరిగేషన్ కొరకు వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది అలంపూర్ కాన్స్టిట్యూన్సీ ఫర్ ఇరిగేషన్? దాదాపు
మనకు ఇరిగేషన్ కు చాలా ప్రాబ్లం ఉంటది. 10,000 ఎకరాలకు నీళ్లు వస్తున్నప్పుడు అలంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ 24 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. మరి అక్కడ ఒక్కొక్క ఎకరం 40 లక్షలు 50 లక్షల వరకు ఎకరం అవుతుంది. అదేవిధంగా క్యాతూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినాము. అక్కడ కూడా 30 లక్షల వరకు ఎకరం అవుతుంది. అదేవిధంగా ఊట్కూరు గ్రామం అక్కడ కూడా 14 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం. అక్కడ కూడా నీళ్లు వరుతున్నాయి. తూర్పుగాలపాడు రాజోలి దాదాపు 10,000 ఎకరాలకు నీళ్లు అలంపూర్ నియోజకవర్గంలో వాడుతున్నాయి. మరి ఇంకా ఏదైతే ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి 87,500 ఎకరాలకు నీళ్లు రావాలా, దాని కొరకు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాను. ఏమని మల్లమ్మకుంట జులకల్లు ఒల్లూరు రిజర్వాయర్లు కంప్లీట్ చేస్తే అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం ఒక కోనసీమలాగా అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే అబ్రహం గారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పటికి 13 కోట్లు తీసుకొని వచ్చి మొత్తం కెనాల్ క్లియర్ చేయించి నీళ్లు టైలెట్ వరకు వచ్చేటట్లు చూడు, నెక్స్ట్ బడ్జెట్లో మనం చేస్తామని కూడా చెప్తున్నాడు. కాబట్టి నేను యాజ్ ఎమ్మెల్యేగా యాజ్ నేటివ్ ఆఫ్ వల్లూరు విలేజ్ దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డెవలప్ ది వల్లూరు స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. శిక్షా అభియాన్లో స్కూల్కి శాంక్షన్ చేయించాను. మా స్కూల్ బాగలేదు, నేను కూడా ఎక్కడ తిన్నాను కదా. ఇంకా విద్యార్థులకు నాణ్యమైన విద్యను ఇవ్వాలంటే సౌకర్యాలు ఇవ్వాలి కదా అని చెప్పే ఉద్దేశంతో 31 లాక్స్తో స్కూల్కు శాంక్షన్ చేయించాను. ఇంకా ఆ తర్వాత ఎలక్షన్స్ వచ్చినా ఎవరు టెండర్ అయ్యేలా క్యాన్సిల్ అయిపోయాము. క్యాన్సిల్ అయిపోయిన తర్వాత మళ్ళీ 2018లో అంటే స్కూల్లో మొన్న రీసెంట్గా కూడా పోయి వచ్చిన ఊడిపడుతున్నాయి పెంకులు, నీళ్లు పైన ఆగుతున్నాయి. ఆ నీళ్లు ఆగి బిల్డింగ్ కూడా ఫస్ట్ సెకండ్ రూమ్స్ అవన్నీ కొద్దిగా బాగలేవు. దాని కొరకు నేను ఇంతకుముందే వెళ్ళి ఎగ్జామ్ చూసి వచ్చిన తర్వాత నేను ఏం చేయాలా మా స్కూల్కు మా ఊరికి ఏం చేయాలా అనే ఆలోచనతో నాకు 5 క్రోర్స్ శాంక్షన్ వచ్చింది. 5 క్రోర్స్లో 2 క్రోర్స్ ఫర్ స్కూల్స్ అండ్ 3 క్రోర్స్ ఫర్ ది డెవలప్మెంటల్ యాక్టివిటీస్ రోడ్స్ కానీ ట్రైన్స్ కానీ అవన్నీ చేయాలి. దాదాపు 20 లక్షల రూపాయలు శాంక్షన్ చేసినాను వల్లూరు స్కూల్. అన్ని స్కూళ్ళకు 5 లక్షలు 2 లక్షలు 3 లక్షలు ఇట్లా అన్ని చేసిన తర్వాత మళ్ళీ గవర్నమెంట్ నుంచి ఒక ఆర్డర్ వచ్చాడు. ఏమని ఆర్డర్ వచ్చారు, స్కూళ్ళకు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మన ఊరు మన బడి కింద శాంక్షన్ చేస్తాము అని చెప్తే అవన్నీ క్యాన్సిల్ చేస్తాం. మరి ఏం చేయాలని నేను ఏదో విధంగా మా వల్లూరు స్కూల్కి డెవలప్మెంట్ కొరకు పనిచేయాలని చెప్పి ఆలోచన చేస్తే కీజీ వెంకటేష్ ఎంపీ ఉన్నాయి రాజ్యసభ మెంబర్, ఆయన దగ్గర పోయి 20 లక్షలు శాంక్షన్ చేయించాను. శాంక్షన్ చేపిస్తే గైడ్ లైన్స్ ఏమున్నాయంటే స్కూల్స్ హరిజన వార్డులో ఉన్న స్కూల్ మాత్రమే రిపేర్ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేయాలి. దాని గైడ్ లైన్స్ దానికి సూట్ కావడం లేదు కాబట్టి దానికి ఆ డబ్బులు ఏమీ లేకపోయి ఇప్పుడు మళ్ళీ రైట్స్ చేసి రోడ్లకు చేసినాను. అదే 20 లక్షలు నేను చేయాలంటే నేను చేసినట్టు కూడా శాంక్షన్ కాలే. మరి ఇప్పుడు దాన్ని ఏ విధంగా చేయాలనేది ఆలోచన చేస్తున్నా. మరి వల్లూరు గ్రామానికి ఇంతకుముందు నీ రోడ్లు లేకుండా అసలు రోడ్డే లేదు. ఇప్పుడు బీటీ రోడ్ వేయించిన రీసెంట్గా అంతకుముందు కూడా 2009లోనే బొత్స సత్యనారాయణ పంచాయతీ రాజ్ మినిస్టర్ ఉన్నప్పుడు ఆయన సార్ మా ఊరికి చాలా రోడ్లు లేదు ఊర్లేదు పోవాలంటే కూడా ఇబ్బంది ఉంది, ఎమ్మెల్యే ఏం చేసినావు ఎందుకు ఎందుకు వచ్చినావు అని మాటలు మాట్లాడుతారు కాబట్టి నాకు శాంక్షన్ చేయాలంటే మంచిది డాక్టర్ గారు చేస్తుందని చెప్పి శాంక్షన్ చేసినాను. మళ్ళీ వల్లూరు నుంచి కొద్ది వర్షం కూడా శాంక్షన్ చేసినాను. 2 రోడ్లు అయిపోయినాయి, మళ్ళీ డ్యామేజ్ అయిపోయింది, అయినా కూడా ఇప్పుడు రీసెంట్గా అంతా 2-3 నెలల కిందనే మళ్ళీ రోడ్డు కూడా వేసేసినాం. తర్వాత అవతల కూడా ఏది కొద్ది నుంచి శాంతినగర్ టు వడ్డేపల్లి, వడ్డేపల్లి టు రాజోలు వర్షం కూడా పిఎంజిఎస్వై కింద దాన్ని కూడా శాంక్షన్ చేయించినా రోడ్లు కూడా ఇస్తున్నాను. అదొక్కటే కాదు దాదాపు 55 క్రోర్స్ 43 రోడ్స్ అలంపూర్ నియోజకవర్గంలో ఉన్న రోడ్లకి లేటెస్ట్గా ఇప్పుడు అన్ని రోడ్లు వేస్తున్నాం. ఇది వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ ఫర్ ది అలంపూర్ కాన్స్టిట్యూన్సీ ఫర్ ఎడ్యుకేషన్ అని అంటే తర్వాత నో డిగ్రీ కాలేజ్ సిన్స్ ఇండిపెండెన్స్
मन की मलपुर निजोजकवर्ग डिग्री कॉलेज ले गवर्नमेंट डिग्री कॉलेज सिंस इंडिपेंडेंस डिग्री कॉलेज अभी किरण कुमार रेड्डी गारु राजेश्वरी गार्लपाटलो फ्लड వచ్చినప్పుడు ఇల్లు కట్టినప్పుడు అక్కడ ఇల్లు దగ్గరికి వచ్చారు ఇల్లు ఇనాగరేషన్ చేయడానికి అప్పుడు నేను అడిగినా సార్ మాకి ఈ మావనా డిస్ట్రిక్ట్ లో అలంపూర్ నియోజకవర్గం ఎస్పెషల్లీ కట్టు లిటరల్లీ చాలా బ్యాక్వర్డ్ లో లిటరసీ రేట్ ఉంది అక్షరాస్యతలో వెనుకబడిపోయినాం కాబట్టి మాకు మా అలంపూర్ నియోజకవర్గం కూడా అక్షరాస్యతలో వెనుకబడిపోయింది కాబట్టి మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ ఏంటంటే చాలా మంది బీద విద్యార్థులు డిగ్రీ చదవాలా పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలా ఇంకా హైయర్ ఎడ్యుకేషన్ ఇవ్వాలని అంటే చాలా ఇబ్బందులు పడతారు చేతికి మొదకి రికార్డుగానే డొక్కాడని పరిస్థితుల్లో ఉన్నటువంటి వాళ్ళకు ఏం చేయగలుగుతారు కాబట్టి మాకు ఒక డిగ్రీ కాలేజ్ ఒక పాలిటెక్నిక్ కాలేజ్ కావాలని అంటే ముఖ్యమంత్రి గారు ఏమన్నారు ఓన్లీ అబ్రహం గారు యూ టేక్ ఓన్లీ వన్ కాలేజ్ ఐదర్ డిగ్రీ కాలేజ్ ఆర్ పాలిటెక్నిక్ కాలేజ్ వాట్ ఎవర్ యూ వాంట్ బట్ ఐ కెనాట్ గివ్ టూ అన్నాడు అయినా కానీ మళ్ళీ నేను ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళి మళ్ళీ ఆయనతో మాట్లాడి శాంతి చేయించుకొని వచ్చాను అది అంటే డిగ్రీ కాలేజ్ పాలిటెక్నిక్ కాలేజ్ రెండు జూనియర్ కాలేజీలు తర్వాత విద్య నిగూఢ గుప్త ధనము విద్య వికాసానికి మూలం విద్య లేనటువంటి వాడు ఇంత పురుషుడు మహిళలు విద్యావంతులైతే దేశం కూడా బాగుంటుంది ఇల్లు చూడు ఇల్లాలు చూడు ఇల్లు చూడు ఇల్లాలు చూడు అంటే ఆ ఇల్లు బాగుండాలంటే ఇల్లాలు బాగుండాలి ఇల్లాలు బాగుంటేనే మండలం బాగుంటుంది కాన్స్టెన్స్ బాగుంటుంది దేశం బాగుంటుంది రాష్ట్రం బాగుంటుంది కాబట్టి మహిళలు విద్యావంతులు కావాలి వాట్ ఈస్ మై కాంట్రిబ్యూషన్ ఫర్ ది మై ఉమెన్స్ ఫర్ ది లేడీస్ కాంట్రిబ్యూషన్ ఫర్ ఎడ్యుకేషన్ అని ఆలోచన చేస్తాను ఐదు కస్తూర్బా స్కూల్ ఒక్కొక్కటి 1,20,00,000 రూపాయల కన్నా ఎవరైతే కొంతమంది విద్యార్థులు మహిళలు అమ్మాయిలు చదవకుండా ఆర్థిక పరిస్థితులు ఎక్కడ ఉన్నారో వాళ్ళ కొరకు కస్తూర్బా స్కూల్స్ 5 స్కూళ్ళు శాంక్షన్ చేయించారు 5 స్కూళ్ళలో నడుచుకున్నాయి డిగ్రీ కాలేజ్ కానీ పాలిటెక్నిక్ కాలేజ్ కానీ జూనియర్ కాలేజ్ కానీ ఇవన్నింటిని కూడా తర్వాత రాష్ట్రీయ మాధ్యమిక శిక్ష అభియాన్లో 12 స్కూళ్ళు శాంక్షన్ చేయించిన అవన్నీ స్కూల్స్ మన లింగన్వాయి స్కూల్ కూడా అందులో క్యాథల్ స్కూల్ కూడా ఒకటి మరి అదేవిధంగా కొంత స్కూళ్ళల్లో విద్యార్థులు ఎక్కువ ఉన్నారు 1-2 రూమ్లే ఉన్నాయి మరి ఇంకా రూమ్లు ఎక్కువ కావాలని అంటే రాజీవ్ విద్యా మిషన్ కింద దాదాపు 80 అడిషనల్ క్లాస్ రూమ్స్ శాంక్షన్ చేయించి మరి దాన్ని కూడా చేస్తాను అదేవిధంగా అది నేను నన్ను ప్రజలు ఎవరైతే అలంపూర్ నియోజకవర్గ ప్రజలు ఎన్నుకున్నారో వాళ్ళ కొరకు మరి నేను జన్మించిన నేను చదువుకున్న నా గ్రామం ఒల్లూరు గ్రామానికి నేను ఏం చేయాలని ఎప్పుడూ ఆలోచన చేస్తూనే ఉన్నాను కానీ కొంతవరకు రోడ్లు కానీ నీళ్లు మేము చిన్నగున్నప్పుడు నీళ్ళ కొరకు పోవాలంటే ఎండాకాలం అయితేనే వాగుల్లో ఒక 2 వాగులు ఉన్నాయి పెద్ద వాగు ఒకటి చిన్న వాగు దాంట్లో చర్మలు గుంజలతోనే ఉంది తెల్లారుజామున 4 గంటలకు 3 గంటలకు లేచిపోయి నీళ్లు తెచ్చుకునేవాళ్ళు చాలా కష్టం ఉండేది మరి పశువులు ఎక్కువ ఉన్న వాళ్ళు నీళ్లు తెచ్చుకోవాలంటే చాలా కష్టం ఉండేది అక్కడ దోల్కిస్తున్న బాయిని ఒక బాయి ఆ బాయి నుంచి బండ్ల మీద డ్రమ్ములు వేసుకొని నీళ్ళు తెచ్చుకునేటోళ్ళం ఇప్పుడు దరిద్రంగా ఎనీ ప్రాబ్లమ్ ఫర్ ది డ్రింకింగ్ వాటర్ ఈవెన్ ఫర్ ది ఇరిగేషన్ ఆల్సో ఇరిగేషన్ కూడా ప్రాబ్లం లేదు మరి ఆర్డిఎస్ కెనాల్ కూడా 10 కోట్లు శాంక్షన్ చేయించినాను ఆ పనులు కూడా జరుగుతున్నాయి కాబట్టి నా వంతు నేను సాయం చేస్తూ మీ వంతు మీరు కూడా వాట్ ఈజ్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది ఒల్లూరు అండ్ ఫర్ ది కలంపూర్ కాన్స్టిట్యూన్సీ మీరందరూ మీరు ఐక్యమత్యంతో ముందుకు వచ్చేసి మన అలంపూర్ నియోజకవర్గాన్ని ఒల్లూరు గ్రామాన్ని హై స్కూల్ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని చెప్పి దాని కొరకు మనమందరం సహాయం చేయాలని చెప్పి మనవి చేస్తున్నాం ఇంకోటి ఇప్పుడు చాలా మటుకు ఏమంటారంటే మా పిల్లలు కేజీ కిండర్ గార్డెన్ చదువుతున్నారు తర్వాత లోవర్ కేజీ అప్పర్ కేజీ లేకపోతే ఏది దాంట్లో చదువుతున్నారు ఏది కాంట్రోల్ చేస్తున్నారు
గవర్నమెంట్ స్కూళ్ళకు పంపించడం లేదు. కానీ దట్ ఈస్ నాట్ ది కరెక్ట్ ఎడ్యుకేషన్ వరల్డ్లో. వేర్ ఈస్ ది బెస్ట్ ఎడ్యుకేషన్ అవైలబుల్? వెన్ స్టూడెంట్ షుడ్ గో, బాయ్ షుడ్ గో టు ది స్కూల్? మన దగ్గర 3-4 ఏళ్ళకే లోవర్ కేజీ, అప్పర్ కేజీ, ఆ కేజీ, కేజీ అని కేజీల బరువు బుక్కులు వేయలేక పిల్లలకి భూమి వస్తుంది. యాక్చువల్లీ దట్ ఈస్ నాట్ ది ఎడ్యుకేషన్. వాళ్ళు కొన్ని ఇప్పుడు ప్రైవేట్ కాలేజెస్లో కానీ దాంట్లో కానీ వాళ్ళు అంత బట్టి పెట్టించి రాపిస్తారు, కాబట్టి మంచి మార్కులు వస్తాయి. కానీ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ద సొసైటీ, ఈజ్ నాట్ ఫిట్ ఫర్ ది టు సర్వ్ ది నేషన్. వాళ్ళు చాలా మటుకు సైకలాజికల్గా డిప్రెషన్లో ఉంటారు. వాళ్ళు చాలామంది చదవలేక కొంతమంది ఇబ్బందులు పడుతూ సుసైడ్ కూడా చేసుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. కాబట్టి ప్రెజెంట్ దిస్ షుడ్ నాట్ బి ఎనీ ప్రెజెంట్ టు ది స్టూడెంట్. వాళ్ళకు ఇప్పుడు దాని నాకు ఒక కంట్రీలో దట్ ఈస్ ద బెస్ట్ స్కూల్స్ అన్నట్టు, అక్కడ బెస్ట్ ఎడ్యుకేషన్ ఉంటుంది. 6 సంవత్సరాల తర్వాతనే పంపిస్తారు. 6 సంవత్సరాలు అయిన తర్వాత కూడా అక్కడ ఓన్లీ ఆడుకోవడాలి, ఏదన్నా వాళ్ళు ఇష్టం వచ్చిన పని చేసుకోవాలి. కానీ ప్రజలకు గట్టిగా చదవాలి, హోంవర్క్ ఇవ్వాలి అనేది ఉండదు. బెస్ట్ ఎడ్యుకేషన్ అంటే ఫోర్స్ఫుల్ ఎడ్యుకేషన్ అనేది ఉండకూడదు. లెట్ హిమ్ డూ వాట్ ఎవర్ హీ వాంట్స్, లెట్ హిమ్ డూ వాట్ హీ వాంట్ టు బికమ్ అనే దాని మీద మనం ముందుకు పోవాలా. కాబట్టి ఎడ్యుకేషన్లో మనము ఎక్కువ ఫోర్స్ చేయకూడదు. ఎవరైతే ఈవెన్ గవర్నమెంట్ స్కూళ్ళల్లో దేర్ ఇస్ ద బెస్ట్ టీచర్స్ అండ్ క్వాలిఫైడ్ టీచర్స్ విత్ ట్రైనింగ్, తర్వాత బెటర్ ఎడ్యుకేషన్ కూడా ఇస్తారు. ప్రైవేట్ స్కూళ్ళల్లో ఈవెన్ గ్రాడ్యుయేషన్ ఫెయిల్ అయిన వితౌట్ ట్రైనింగ్ ఉన్న వాళ్ళు కూడా చాలామంది టీచింగ్ చేస్తున్నారు. కాబట్టి గవర్నమెంట్ స్కూల్లో ఏ స్కూల్లో చదివించినా కానీ స్టూడెంట్స్ మీద ఎక్కువ ప్రెజర్ ఉండకూడదు. మరి ఇరిగేషన్ కొరకు వాట్ ఈస్ యువర్ కాంట్రిబ్యూషన్ టు ది అదపూర్ కాన్స్టిట్యూన్సీ ఫర్ ఇరిగేషన్? దాదాపు మనకు ఇరిగేషన్కి చాలా ప్రాబ్లం ఉండేది. 10,000 ఎకరాలకు నీళ్ళు వస్తున్నప్పుడు అలంపూర్ లిఫ్ట్ ఇరిగేషన్ 24 కోట్ల రూపాయలతో శాంక్షన్ అయింది. మరి అక్కడ ఒక్కొక్క ఎకరం 40 లక్షలు 50 లక్షల వరకు ఎకరం అవుతుంది. అదేవిధంగా క్యాతూర్లో కూడా 26 కోట్ల రూపాయలతో లిఫ్ట్ ఇరిగేషన్ శాంక్షన్ చేసినాము, అక్కడ కూడా 30 లక్షల వరకు ఎకరం అవుతుంది. అదేవిధంగా ఊట్కూరు గ్రామం అక్కడ కూడా 14 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేసినాం, అక్కడ కూడా నీళ్లు పడుతుంది. తూర్పుగాలపాడు రాజోలి దాదాపు 10,000 ఎకరాలకు నీళ్లు అలంపూర్ నియోజకవర్గంలో పడుతున్నాయి. మరి ఇంకా ఏదైతే ఆర్డీఎస్ కింద ఉన్నటువంటి 87,500 ఎకరాలకు నీళ్లు రావాలా? మరి దాని కొరకు ముఖ్యమంత్రి గారిని కూడా అడిగినాను. ఏమని పల్లమ్మకుంట, జులకల్లు, ఒల్లూరు రిజర్వాయర్లు కంప్లీట్ చేస్తే అలంపూర్ నియోజకవర్గం సస్యశ్యామలం ఒక కోనసీమలాగా అవుతుందని చెప్పి ముఖ్యమంత్రి గారితో మాట్లాడితే, సరే అబ్రహం గారు ఇప్పుడు ఆర్థిక పరిస్థితి బాగలేదు, ఇప్పటికి 13 కోట్లు తీసుకొని వచ్చి మొత్తం కెనాల్ క్లియర్ చేయించి నీళ్లు టైలెండ్ వరకు వచ్చేటట్లు చూడు, నెక్స్ట్ బడ్జెట్లో మనం చేస్తామని కూడా చెప్తున్నాను. కాబట్టి నేను యాజ్ ఎమ్మెల్యేగా, యాజ్ ఏ నేటివ్ ఆఫ్ వల్లూరు విలేజ్, దిస్ ఈజ్ మై కాంట్రిబ్యూషన్. రియల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ఆల్ ఆఫ్ యూ అండ్ ఎట్ ద సేమ్ టైమ్ విత్ ఆల్ యువర్ కోఆపరేషన్ వీ విల్ ట్రై అవర్ లెవెల్ బెస్ట్ టు డెవలప్ ది వల్లూరు స్కూల్. థ్యాంక్ యూ వెరీ మచ్. మిత్రులు అందరికీ మంచి భోజనాలు ఏర్పాటు చేసినాడు. కాబట్టి దయచేసి వెజ్ ఉంది, నాన్ వెజిటేరియన్ ఉంది, అన్ని రకాలుగా మరి పొలిటికల్ ఉంటాడు కాబట్టి రకరకాల భోజనాలు చేసినట్టు దయచేసి రండి. అందరు భోజనం చేయండి, మా గురువు గారు ఆశీర్వాదం తీసుకున్నాం. భోజనం చేసిన తర్వాత ఎవరు దయచేసి వెళ్ళదండి, పర్సనల్గా కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఎందుకంటే చాలా పేదవాళ్ళు కూడా ఉంటారు మన క్లాస్మేట్స్, వాళ్ళ గురించి కూడా మనం ఆలోచన చేసేదంటారు దయచేసి. అందుకని ఎవరు వచ్చేసిన తర్వాత ఎవరు వెళ్ళొద్దండి, దయచేసి మళ్ళీ ఇక్కడ వచ్చి కూర్చోండి. ఒక 1/2 గంట 1/2 గంట కానీ మనం మాట్లాడుకొని వెళ్ళిపోదాం.